నా పేరు జి జయబాబు అండి. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. నేను ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో పింఛన్దారులకు పింఛన్ కష్టం అని చెప్పి ఒక వార్త రావడం జరిగిందండి. ఒక వార్త రావడం జరిగింది. దాన్ని మేము రాష్ట్రంలో 3,70,000 మంది పింఛన్దారులు ఉన్నామండి. మేము మాకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ బొప్పరాజు గారి నాయకత్వంలో ఐఆర్ మరియు పిఆర్సీ బెనిఫిట్స్ కూడా సాధించుకున్నామండి. మేము అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో బొప్పరాజు గారి సారథ్యంలో మేము రిప్రజెంట్ చేసి మాకు అన్ని సౌకర్యాలు కూడా పొందామండి. మేము ప్రక్క రాష్ట్రంలో ఐఆర్ కానీ పిఆర్సీ బెనిఫిట్స్ కానీ ఏమీ లేవండి. ప్రభుత్వానికి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అసౌకర్యం కలగలేదండి. ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖల్లా మాకు అన్ని సౌకర్యాలు కూడా అందుతున్నాయండి. ఈ మధ్య చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు కొంచెం పింఛన్దారులకి సగం మందికి పడిపోయినాయండి. ఇంకా కొద్దిమంది టెక్నికల్ ప్రాబ్లం వలన ఈరోజు రేపు వస్తాయండి. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. అన్ని సౌకర్యాలు కూడా మేము ఈ గవర్నమెంట్ నుంచి పొందుతున్నామండి. మాకు ఎల్లవేళలా కూడా ఈ ప్రభుత్వం అండదండగా ఉందండి. మా పింఛన్దారులకు కానీ రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు మాకు కూడా అన్ని సౌకర్యాలు కూడా అందుతున్నాయండి. మాకు ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయండి. ఇప్పుడు అందుతున్నాయి, రాబోయే కాలంలో కూడా మాకు ప్రభుత్వంతో బొప్పరాజు గారి నాయకత్వంలో మంచి సుహృద్భావ వాతావరణంలో ప్రభుత్వం నుంచి మేము అన్ని రాయితీలు పొందుతున్నామండి. ఈరోజు ఈనాడు పత్రిక అది కొన్ని అపోహలు అగాధం సృష్టించేటట్టు ఉన్నాయండి అవి. ఎందుకంటే దుష్ప్రచారం జరుగుతుందండి ప్రభుత్వానికి, మాకు పింఛన్దారులకి దుష్ప్రచారం జరుగుతుందండి. దాన్ని మేము ఖండిస్తున్నామండి. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో పింఛనుదారులకి పింఛను కష్టం అనేటువంటి ఒక వార్తని ప్రచురించడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు నా పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే కూర్చొని ఉంది. మీకు ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పుడు పత్రికల విషయాల్లో నిన్నగాక మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక దినపత్రికలో జీతాలు 5వ తారీఖు దాకా వచ్చే పరిస్థితి లేదని ఒక ప్రముఖ దినక పత్రిక ప్రకటించింది. అయితే మీకు క్లియర్గా ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నాను. చూడండి, ఆదివారం శనివారం ఆదివారం పోతే సోమవారం ఉదయం అంటే 3వ తారీఖు ఉదయం కల్లా మా జీతం పడ్డట్టుగా నాది క్లియర్గా మీకు ఇక్కడ కనపడతా ఉంటుంది. 86,794 రూపాయలు నా జీతం పడింది. అంటే 8వ తారీఖు పడింది, 3వ తారీఖు పడింది. ఆ పత్రికలు ఏమని చెప్పారు, 5వ తారీఖు దాకా జీతాలు రావు, 5వ తారీఖు తర్వాత జీతాలు వస్తాయని రాశారు. అంటే ఈ విధంగా తప్పుడు వార్తల్ని ప్రచురించడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రముఖ పాత్ర వహించాల్సినటువంటి వారు ఈ విధమైనటువంటి వార్తలు వారికే నష్టం చేకూరుతుందనేది మా ఉద్యోగ సంఘాల పక్షాన, మా ఏపీజే సమరావత పక్షాన మా యొక్క భావన. మరి ఈరోజు వచ్చిన పత్రికల్లో కూడా పింఛనదారులకి పింఛను కష్టం అంటే, పింఛను కష్టం అంటే రాదనే మీ భావన, పింఛను ఇవ్వరనే, అది తప్పుదోవ పట్టించేటువంటి క్యాప్షన్ కదా. అలా లోపల విషయానికి వస్తేనేమో విషయం ఏమి లేదు. చాలా బాగా గమనించండి, మన ఉద్యోగులు కానీ విశ్రాంత ఉద్యోగులు పింఛనదారులు కూడా గమనించాలి. పైన మ్యాటర్ పైన హెడ్డింగ్ ఒకటి పెడతారు, మ్యాటర్ ఇంకొక రకంగా ఉంటుంది. మ్యాటర్కి వెళ్ళేసరికి మీకు వస్తున్నాయి రేపు మాపు వస్తాయంట, సో సాంకేతిక కారణాలు మళ్ళా రాస్తారు. ఇలాంటి భావనలతో తప్పుడు వార్తలతో ప్రచురించొద్దయ్యా, మీకు మీరుగా చులకనైపోవద్దు ప్రజల్లో, అదేవిధంగా పాఠకుల్లో అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 3,70,000 మంది చిలుక విశ్రాంత ఉద్యోగులు ఉంటే వారందరికి కూడా దాదాపు సగం మందికి పింఛన్ చేరతా ఉంది. మేము ఈరోజు ఉన్నతాధికారులతో కూడా చర్చించాం, ఏందయ్యా ఈ విధంగా వచ్చింది మాకు ఇంతవరకు, ఒక్కరు కూడా మాకు ఫోన్ చేసి మా పెన్షన్ రాలేదని కానీ జీతాలు రాలేదని చెప్పలేదు,
వస్తూనే ఉన్నాయి. ఇంత పెద్ద ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కరోనా ప్రపంచంలో ఒక పాండమిక్ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో జీతభత్యాలు మొత్తం కూడా 50% కన్నా మించి ఇవ్వలేమన్నటువంటి పక్క రాష్ట్రాల్లో చెబుతున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో కేవలం 2 మాసాలు మాత్రమే 50% జీతాలు ఇచ్చి అది కూడా మా రాష్ట్ర సంఘ నాయకులందరితో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు వాయిదా వేస్తే ఆ వాయిదా వేసినటువంటి జీతభత్యాలు కూడా అతి త్వరలో చెల్లిస్తామని 3 రోజుల క్రితం మేము పోయి చర్చించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. అదే పక్క రాష్ట్రంలో అసలంగా కోత చేసిన జీతాలు ఇచ్చే ప్రశ్నే లేదని చట్టాలు చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 370,000 మందికి పెన్షన్ వస్తూనే ఉంది, కొన్ని జీతాలు ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఆ పింఛను సాంకేతిక కారణాలని చెప్పి ఉన్నతాధికారులతో కూడా మేము మాట్లాడాం. అదేవిధంగా డూప్లికేషన్ బిల్సు వచ్చినందువల్ల అక్కడ ఆ సిఎఫ్ఎంఎస్లో మానవులమే చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అట్లాంటిది మరి కంప్యూటర్లో చిన్న చిన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసే భాగంగా ఈరోజు కూడా పడుతున్నాయి, రేపు కూడా పడతాయని చెప్పి వారు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇలాంటి తప్పుడు వార్తలతో దయచేసి విశ్రాంత ఉద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు నమ్మవద్దని, వాట్సాప్లో సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ఒకరొక గ్రూప్ పెడుతుంది అంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది. ప్రభుత్వానికి ఉద్యోగులకి విశ్రాంత ఉద్యోగులకి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పాటు చేసి ఒక అగాధం ఏర్పాటు చేసి మాకు రావాల్సినటువంటి రాయితీలు రాకుండా చేసేదానికి కుట్రని మేము భయపడతా ఉన్నాం. దయచేసి గమనించండి, ఉద్యోగులు కానీ విశ్రాంత ఉద్యోగులు కానీ మాకు 27% అయ్యారుతో ప్రభుత్వ ఉద్యోగులకి రాగానే ఇవ్వటం కాకుండా విశ్రాంత ఉద్యోగులకు తర్వాత ఇస్తామని చెప్పినా కూడా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఉద్యోగులు మేము ఉన్నాం కాబట్టి మాకు ఇస్తే చాలనుకుంటాం, వాళ్ళ తరపున వచ్చి అడిగేవాళ్ళు ఉండరు కాబట్టి. కానీ ఈరోజు మాతో పాటుగా సంవత్సరం క్రితమే 27% అయ్యారు కూడా విశ్రాంత ఉద్యోగులకి ఇచ్చి ఈరోజు పక్క రాష్ట్రంలో 1 రూపాయి కూడా అయ్యారు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా ప్రతి విషయంలో కూడా ఈరోజు విశ్రాంత ఉద్యోగులకి, ఉద్యోగులతో పాటు అదేవిధంగా పత్రికా విలేకరులకు కానీ మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కూడా విశ్రాంత ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇటీవల కోరినప్పుడు వారిని కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి ఇచ్చే విషయంలో కన్సిడర్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ప్రతి విషయంలో కూడా ఇంత చక్కగా ప్రభుత్వం నుంచి మేము రాయితీలు పొందుతుంటే దయచేసి పత్రికల వారు, అది కూడా ఒక ప్రముఖ దినపత్రికలు, క్యాప్షన్ ఒక రకంగా లోపల ఉన్నటువంటి విషయం ఒక రకంగా రాసి మరి ఉన్నటువంటి ఉద్యోగుల్ని విశ్రాంత ఉద్యోగుల్ని గందరగోళంలోకి నెట్టి వాళ్ళల్లో లేనిపోయినటువంటి అపోహలు ప్రభుత్వం పట్ల క్రియేట్ చేయొద్దని మరి వారిని కోరుతున్నాం. ఇలాంటి వార్తల్ని దయచేసి ప్రచురించొద్దని మరి తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు కానీ విశ్రాంత ఉద్యోగులకు కానీ రావాల్సిన ఏ రాయితీలో అయినా సరే మాకు నమ్మకం ఉంది, మేము అసలు నాయకులుగా మేము పోయి ఆయన అడగాల్సిన అవసరంలే, నిజంగా చెప్తున్నాం, ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాం, మేము అడగాల్సిన అవసరమే ఆయన ఇవ్వట్లేదు, మాకు అడగకుండానే ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన, ఇచ్చిన మాట తప్పకుండా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి. చిరు ఉద్యోగులకు కూడా ఎక్కడ చెక్కడ వాళ్ళకి జీతభత్యాలు చిన్న చిన్నవి ఉంటే రాగానే మొదటి క్యాబినెట్లోనే జీతభత్యాలు 1,000,000 రూపాయలు పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంత కరోనాలో కూడా మాకు పూర్తి జీతాలు చెల్లిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇదే విధంగా మాకు అన్ని సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉంటారని ఆ నమ్మకం మాకు ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వైవీరావు, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు, మరి ఏపీజేఎస్ అమరావతి సెక్రటరీ జనరల్గా నాయకత్వంలో ఉన్నాము. మరి ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త విశ్రాంత ఉద్యోగులను గందరగోళం గురిచేసేటువంటి పరిస్థితి, ముందుగా ఆ విషయాన్ని ఏపీజేఎస్ అమరావతి పక్షాన అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.
వాళ్ళ ఉద్యోగులకి జీతాలు పడలేదనేటువంటిది, లేకపోతే పింఛనదారులకి పింఛను పడలేనటువంటి అవాస్తవాల్ని మేము ఈ రోజున ప్రజల ముందుకి, అలాగే ఉద్యోగుల ముందుకి, విశ్రాంత ఉద్యోగుల ముందుకు తీసుకురాదలుచుకున్నాము. వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీని మరి జనవరి 1వ తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారాల్లో ఆయన ఇచ్చిన హామీ కట్టుబడి మరి వచ్చినటువంటి తొలి కేబినెట్ సమావేశంలోనే మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తీసుకునేటువంటి నిర్ణయం, దానికి కట్టుబడి మరి 6 నెలల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి మరి జనవరి 1వ తారీఖున ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఒక డైనమిక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలాగే వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో జీతాలు, ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 5-6 తారీఖుల వరకు జీతాలు పడవని చెప్పని అదే పత్రిక మరి గతంలో ప్రచురించినటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా మేము మీడియా ముందు ఇవాళ చూపిస్తా ఉన్నా. నేను ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి 53,000 మంది ఎంప్లాయీస్కి మా అందరికి కూడా 3వ తారీఖు ఉదయము 9:33 మా అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇవాళ జీతాల విషయంలో కానీ, పింఛనదారులకి చెల్లించేటువంటి పెన్షన్ విషయంలో కానీ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మేము చాలా స్పష్టంగా అటువంటి పత్రికలు కాస్త విజ్ఞత వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఏపీజేఎస్ అమరావతిగా ఈ పింఛన్ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యల విషయంలో కానీ ఎప్పటికప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం, అలాగే సీఎంఓ క్యాంపస్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టి తీసుకెళ్ళడం, ఆ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి కృషి, ఇవాళ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఇవాళ ఏదైతే మెడికల్ రీయింబర్స్మెంటు అంశాన్ని కూడా మరి ఎమ్మడపడి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడం, జీవో ఇప్పించుకోవడం, దానికి మళ్ళీ కొనసాగింపుగా కంటిన్యూషన్ ఇచ్చే పద్ధతిలో మళ్ళీ మొన్న వారం క్రితం మళ్ళీ మాట్లాడి అధికారుల దృష్టి తీసుకెళ్ళి దానికి కొనసాగింపు ఉత్తర్వుల కోసం ప్రయత్నం చేయడం, దానికి అనుగుణంగా వాళ్ళ కింద స్థాయిలో కార్యక్రమాలని వేగవంతం చేయడం కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఉద్యోగుల పక్షాన, విశ్రాంత ఉద్యోగుల పక్షాన కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇవాళ అభాసపాలు చేయడం కోసం, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నాలని ఇటువంటి పత్రికలు మానుకోవాలని చెప్పని, వాస్తవాలను ఉద్యోగస్తులు అలాగే పింఛనదారులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పని మీ ద్వారా మనవి చేస్తూ, ఖచ్చితంగా ఇవాళ ఎన్ని రాష్ట్రంలో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా సరే, కరోనా వైరస్ నేపథ్యంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఉద్యోగ సంఘాలను పిలిచి జీతాల ఇబ్బంది చెల్లించే ఇబ్బందుల్ని అర్థం చేసుకోమని కోరినప్పుడు ఖచ్చితంగా ఏపీజేఎస్ అమరావతిగా మా సహకారాన్ని ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇస్తానని చెప్పాము. దానికి అనుగుణంగానే 1 నెలపాటు 50% జీతాలకి ఆరు అంగీకరించడం జరిగింది. తిరిగి దాన్ని కూడా ఆ పెండింగ్ విషయాన్ని కూడా చెల్లించాలని చెప్పి మనం కోరినప్పుడు కూడా మా చైర్మన్ గారు మేము కలిసినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఉద్యోగుల పట్ల, విశ్రాంత ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని ఇటువంటి మరి తప్పుడు ప్రచారాలతో అప్రతిష్ట పాలు చేయొద్దని చెప్పని చాలా మరి తీవ్రంగా మేము ఆ పత్రికలను హెచ్చరిక చేస్తూ, మేము ఎప్పుడు కూడా ఉద్యోగుల పట్ల, విశ్రాంత ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.